హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అమ్మ ఒడి విషయం మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే, అమ్మ ఒడి విషయంలో తల్లుల యొక్క అకౌంట్లో డబ్బులు జమ కావాలంటే విద్యార్థికి 70% హాజరు ఉండాలి. అయితే ఈ సంవత్సరం కరోనా కారణంగా పాఠశాలలు లేటుగా ప్రారంభించడం వల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే ఆధార్ శాతాన్ని మినహాయించింది. అందువల్ల ఆధార్ విషయంలో తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరమే లేదు. ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేయండి. మరొక విషయం ఏంటంటే, పోయిన సంవత్సరం కొంతమంది వారు చేసిన తప్పిదాల వల్ల వాళ్ళకి అమ్మ ఒడి పథకంలో డబ్బులు జమ కాలేదు. ఉదాహరణకి, ఒక విద్యార్థి యొక్క తల్లిదండ్రులు లేకపోతే, చనిపోయి ఉంటే వాళ్ళు వాళ్ళ నాయనమ్మ దగ్గర కానీ వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర కానీ ఉంటూ బడికొస్తున్నారు. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ చనిపోయిన అమ్మ అకౌంట్ ఆధార్ నెంబర్ ఇచ్చి అకౌంట్ వాళ్ళ నాయనమ్మదో లేకపోతే అమ్మమ్మదో పెట్టారు. అందువల్ల అక్కడ పేర్లు డిఫరెన్స్ వచ్చేస్తుంది. అందువల్ల చాలామందికి ఆగిపోయాయి. అది వాళ్ళ తప్పిదమే, ప్రభుత్వం తప్పిదం కాదు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఎక్కడైతే చదువుతున్నారో ఆ పాఠశాలకు వెళ్ళి అక్కడ హెడ్మాస్టర్ని అడిగి విషయాలు తెలుసుకొని కరెక్ట్గా ఈ సంవత్సరం అయినా అప్లై చేయండి. తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళకి వాళ్ళు అమ్మ కానీ అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ గార్డియన్గా పెట్టుకోవచ్చు. కాబట్టి గార్డియన్గా ఉన్నటువంటి అమ్మమ్మ ఆధార్ నంబరు, విధంగా బ్యాంక్ అకౌంట్ నంబరు ఇస్తే మీకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది, మీకు జమ అవుతుంది. మరొక విషయం, పాఠశాలలో అన్ని వసతులు ప్రభుత్వం కల్పించింది. నాడు నేడు ప్రోగ్రాంలు అయితే ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలల కంటే మిన్నగా ఉంటున్నాయి. చాలామంది పేదవాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ప్రైవేట్ స్కూళ్ళ మీద ఉన్నటువంటి మోజుతో వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్చి ఆ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయి. అందువల్ల ఉదాహరణకి మనం చూసుకుంటే యూనిఫామ్, అదేవిధంగా షూస్, సాక్స్లు, బ్యాగ్, నోట్బుక్స్ అన్నీ ఇస్తుంది. దాంతోపాటు మెనో, మిడ్ డే మీల్స్ మెనో, రోజు రోజు ఒకరోజు వేసింది, రేపు లేదు. ఆ విధంగా వారం రోజులకి మెనో వేరువేరుగా ఉంటుంది. విద్యార్థులకి పౌష్టికాహారం బాగా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ ఏర్పాట్లు చేసింది. కాబట్టి మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాల చదువుతుంటే ఇప్పుడు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి ప్రయత్నించండి. మరొక విషయం ఏంటంటే, ప్రభుత్వం చేత రికగ్నైజర్ కానటువంటి పాఠశాలలో కనుక చదువుతా కనుంటే మీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళకి అమ్మ ఒడి పథకం వర్తించదు. అందుకని మీరు వెంటనే ఏం చేస్తారంటే, ఆ పాఠశాలకు వెళ్ళి మన పాఠశాల ప్రభుత్వం చేత గుర్తించబడిందా గుర్తించబడలేదా, ఒకవేళ గుర్తించబడకుండా కనుకుంటే మీ బిడ్డను తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. వెంటనే మీరు అమ్మ ఒడి పథకానికి అప్లై చేసుకోండి. మీకు అమ్మ ఒడి పథకంలో మీకు డబ్బులు రావడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జై హింద్.